ఆ ఇల్లు తాళం వేసుందని అడుగుతున్నాను అంతకు మించి ఏం లేదు చూడండి మీరెవరో నాకు తెలియదు ఇది నందవరం ఇక్కడ పార్వతి గారికి మంచి పేరు ఉంది ఇంకొకసారి ఊరికొచ్చినా ఆ కుటుంబం గురించి పిచ్చి పిచ్చి ఆరాలు తీసినా ఊరుకునేదే లేదు పోయి కనుచి పదండి పదండి ఇన్ని రోజుల నుంచి మనం తెలుసుకోలేని విషయం పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కనిపెట్టారు అందుకే అత్తయ్య మొదటి నుంచి చెప్తున్నారు కానీ పేరు వాళ్ళకి ఎలా తెలిసింది అన్నదే మిస్టీరియస్ గా ఉంది వేదా దట్ పర్సనల్ లైఫ్ ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా ఉంచుతారు అలాంటిది పోలీసుల వరకు వెళ్ళింది అంటే మనం ఏదో లూప్ హోల్ ని మిస్ అయ్యాం శ్రీ సంథింగ్ ఇస్ బెటర్ దన్ నథింగ్ వాళ్ళకి ఎలా తెలుసన్నది ముఖ్యం కాదు మనకి తెలిసిన క్లూ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడమే ఇప్పుడు మన ముందున్న టాస్క్ అవును వేదా ఆల్రెడీ ఎంక్వైరీ చేశాం రఘురామ్ అనే పేరుతో బిజినెస్ రిలేటెడ్ గా ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు డాడ్ కాంటాక్ట్ లిస్ట్ మీటింగ్స్ లో కూడా ఎప్పుడు ఎవరు ఆ పేరు వినలేదని చెప్పారు అంటే రఘురామ్ మావయ్యకి మాత్రమే పర్సనల్ గా తెలిసినవాడా అతనే మనం వెతుకుతున్న శత్రువా అవును వాడే లోకీకున్న ఏకైక శత్రువు వాణ్ణి చంపాలి అనుకున్నవాడు వాడక్కడేరా బమ్మ నీకు రఘురామ్ తెలుసా ఆ రఘురామ్ మంచివాడు కాదురా చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఒకసారి మీ నాన్నని చంపడానికి కత్తి తీసుకుని వచ్చాడు అప్పుడు చంపడానికి తెగించిన వాడు ఇప్పుడు ప్రమాదకరంగా మారాడు అనడంలో ఆశ్చర్యం లేదు వాడు ఎందుకు వచ్చాడో ఎందుకు చంపాలి అనుకుంటున్నాడో ఇప్పటికే తెలియడం లేదు పోలీసులు రఘురామ్ గురించి అడిగినప్పుడు ఇదంతా ఎందుకు చెప్పలేదు బామ్మ ఎప్పుడో 15 ఏళ్ల కిందట జరిగిన సంగతి వాడు హఠాత్తుగా అడిగేసరికి నాకు గుర్తుకు రాలేదమ్మా రఘురామ్ అనే పేరు గురించి ఆలోచిస్తుంటే ఆ రోజు జరిగిన ఈ సంఘటన గుర్తుకొచ్చింది మళ్ళీ మర్చిపోతానన్న భయంతో ఇప్పుడే చెప్పేస్తున్నాను అసలు ఈ రఘురామ్ అన్నవాడు ఎవడు బామ్మ డాడ్ ఫ్రెండా బిజినెస్ పార్ట్నరా ఎందుకు శత్రువుగా మారాడు ఆ విషయాలు ఏవి నాకు తెలియదురా తెలియకపోవడం ఏంటి బామ్మ డాడ్ని చంపాలన్న కోపం పెంచుకున్నాడంటే అతనికేదో అన్యాయమైన జరిగి ఉండాలి లేదంటే ఇద్దరి మధ్య ఏదో ఇష్యూ వల్ల గొడవ ఉండాలి ఆ విషయాలేమి నీకు చెప్పలేదా మీ నాన్న గురించి తెలుసు కదా ఏది బయటికి చెప్పడు ఇలాంటి విషయాలు అడిగితే ఎక్కడ కోప్పడతాడోనని నేను కూడా మౌనంగా ఉంటాను ప్రాణం పోయే ప్రమాదం అంటుంటే మౌనంగా ఉన్నాను అంటావేంటి బామ్మ రఘురామ్ని ఆ తర్వాత మీరెప్పుడు చూడలేదా బామ్మ ఆ రోజే రఘురామ్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు వాణ్ణి చూడటం అదే మొదటిసారి అదే ఆఖరిసారి కూడా బామ్మ అతను చూడటానికి ఎలా ఉంటాడు అంటే పొడుగ్గానా పొట్టిగానా నల్లగానా తెల్లగానా చావంచాయ లేదమ్మా దూరంచి చూడడం వల్ల ఆ వివరాలు అవి నాకు గుర్తుకు రావడం లేదు అతని ఫోటో ఏమైనా ఉందా
వాడు ఎవడో ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలియదు అంటున్నాను కదా ఫోటో ఎలా ఉంటుంది చెప్పు ఏంట్రా అలా చూస్తున్నావు బామా నువ్వేదో నిజం దాస్తున్నావు అనిపిస్తుంది ఇంతకు ముందు అడిగినప్పుడు శత్రువులు ఎవరు లేరు అని అన్నావు ఇప్పుడేమో అడగకుండానే డాడ్ మీద అటాక్ చేసిన రఘురామ్ గురించి చెప్పి అతని గురించి తెలియదు అంటున్నావు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు తెలిసింది నేను చెప్పాను లోకి నీకు తండ్రి అయితే నాకు కొడుకురా ప్రమాదం ఉందని తెలుసు కూడా కన్న తల్లిగా నిజం ఎందుకు దాస్తాను లోకికి సంబంధించిన ఏ విషయం కూడా పోలీసులకు తెలియడం ఇష్టం ఉండదని ఆ రఘురామ్ గురించి గుర్తుకొచ్చిన వెంటనే నీకు చెప్పేశాను నువ్వేమో వాడి గురించి వెతకకుండా నన్ను అనుమానిస్తున్నావు అనుమానం అంటే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా ఏమోరా నువ్వేమైనా తెలుసుకో కానీ మీ నాన్న కనిపించకుండా పోయి 3 రోజులు అవుతుంది కానీ లోకి మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు ఎక్కడున్నాడు కూడా తెలియదు వాడి గురించి ఆలోచిస్తుంటే నా మనసు భయంతో నిండిపోతుంది కాటికి కాళ్ళు చాపుకున్న వయసురా నాది నా ప్రాణానికి ఏమైనా పర్వాలేదు కానీ మన కుటుంబంలో ఎవరికి ఏది జరిగినా నేను తట్టుకోలేనురా నువ్వేం చేస్తావో నువ్వు ఎవరి మాటలు నమ్ముతావో నాకు తెలియదు లోకి మాత్రం వీలైనంత తొందరగా నా కళ్ళ ముందుండాలి అంతే అంతేరా ఇంతసేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం కానీ మన పేర్లు తెలుసుకోలేదు చూడండి నా పేరు సరస్వతి అండి అంటే చదువుల తల్లి నా పేరు పార్వతి పార్వతి అంటే సౌభాగ్యానికి అధిదేవత ప్రశాంతత కోసం గుడికి వెళ్తే అక్కడ దొరకనిది మీ మాటల్లో చూశానండి నేనెవరో తెలియకపోయినా స్పృహ తప్పి పడిపోతే ఇంటికి తీసుకొచ్చారు మీ మాటలతో ధైర్యం చెప్పారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనండి నా స్థానంలో మీరున్నా మీరు ఇలాగే చేసేవారు మంచితనం కొద్దీ నన్ను పొగుడుతున్నారు కానీ ఇదేమంత గొప్ప పనేం కాదండి చేసిన మీ గొప్పతనం మీకు తెలియకపోయినా మీ సాయం విలువ నాకు తెలుసండి లోకనాథ్ భార్య సరస్వతి కదా ఇక్కడుందేంటి లోకనాథ్ గురించి తెలిసిపోయిందా పార్వతి ఎవరో తెలుసుకుని ఇక్కడికొచ్చిందా సరేనండి మరి నేను బయలుదేరుతాను ఇప్పటికే ఆలస్యమైంది లేదు వీళ్ళ నవ్వు చూస్తుంటే నా అనుమానం నిజం కాదనిపిస్తోంది కాసేపు ఉండండి నీరసం పూర్తిగా తగ్గిన తర్వాత వెళ్ళండి కావాలంటే మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి పార్వతి అన్నయ్య ఎవరమ్మా ఈవిడ పేరు సరస్వతి గుడి నుండి వస్తూ కళ్ళు తిరిగి పడిపోతే మన ఇంటికి తీసుకొచ్చాను నమస్కారం అండి వీళ్ళ ఆయన కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదంట పాపం చాలా బాధపడుతున్నారు ఆ బాధ మొత్తం మనసులో పెట్టుకోవడం వల్ల నీరసం వచ్చి పడిపోయారు ఇంత నీరసంతో ఒంటరిగా వెళ్తానంటున్నారు వద్దని చెప్తున్నా నా మాట వినడం లేదు కాస్త నువ్వైనా చెప్పన్నయ్యా ఇంట్లో నుండి బయటికి వచ్చి చాలాసేపు అయి ఉంటుంది వాళ్ళ వాళ్ళు కంగారు పడతారని అలా అంటున్నారేమో వెళ్ళనివ్వమ్మా అవునండి నేను ఆలోచిస్తోంది కూడా అదే సరే అయితే సరస్వతి గారు మీరు వెళ్ళండి కానీ ఒంటరిగా మాత్రం వద్దు మీతో పాటు మా అన్నయ్య కూడా వస్తాడు ఆయనకెందుకండి శ్రమ
ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా ఏదో ఒక ఆటో తీసుకుని వెళ్తాను మా అన్నయ్యకి ఏ శ్రమ లేదండి మీరు అలా అంటున్నారు కానీ మోహన్లో నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అన్నయ్య నువ్వు తీసుకెళ్ళు సరేనమ్మా నేను వెళ్తాను ఆ మళ్ళీ వస్తానన్నారు వెళ్ళొస్తానండి మీరు ధైర్యంగా ఉండండి మీ ఆయన క్షేమంగా ఇంటికొస్తారు ఆయన వచ్చిన తర్వాత మీరిద్దరూ కలిసి మా ఇంటికి రావాలి తప్పకుండా వస్తామండి వెళ్ళొస్తాను ఆటో ఎక్కడమ్మా సరస్వతి గారు ఇదిగోండి ఇంట్లోనే పెట్టి మర్చిపోయారు వెళ్ళొస్తానండి గాలిపోయే కంపెనీ కోరి కొప్పులో పెట్టుకున్నట్టు రఘురాం గురించి శ్రీకి చెబితే వాణ్ణి వెతికే పనిలో పడతాడు అనుకుంటే వాడు నా మీద అనుమానం పడుతున్నాడేంటి లోకీ గతం ఇంట్లో ఎవరికి తెలిసినా వాడి పరుగు పోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిజం తెలియకుండా జాగ్రత్త పడాలి ఏంట్రా మళ్ళీ ఏమనుమానం వచ్చింది నన్ను వెతుకుంటూ వచ్చావు సారీ బామ్మ డాడ్ గురించి తెలుసుకోవాలన్న ఇంటెన్షన్లో అలా మాట్లాడాను మీ నాన్న గురించి తెలిసిన విషయాలన్నీ చెప్పాను కదరా తెలియని విషయాల గురించి అడిగితే నేనేం మాట్లాడగలను చెప్పు రఘురామ్ అన్న పేరు తప్ప మనకి ఏ డీటెయిల్ తెలియదు బామ్మ అతని పోలిక లేదనే చెప్తే మనం వెతకడానికైనా పోలీసులకి చెప్పడానికైనా సులువుగా ఉంటుంది పోలికలంటే ఒకసారి గుర్తు చేసుకో బామ్మ వయసు ఎంత ఉంటుంది అప్పట్లో 35-40 అంటే ఇప్పుడు 50-55 ఉండొచ్చురా దూరం నుంచి చూశానంటున్నావు కదా హైట్ ఎంత ఉండొచ్చు అంటే డాడ్ కన్నా ఎక్కువ తక్కువ అంటే కొంచెం ఎక్కువే ఉంటాడరా ఈ ఇన్ఫర్మేషన్ సరిపోదు బామ్మ పేరుతో పాటు మిగిలిన డీటెయిల్స్ కరెక్ట్గా తెలిస్తే గానీ రఘురామ్ని పట్టుకోలేం డాడ్ని సేవ్ చేయలేం ఇంటికి రండి అన్నయ్యా వద్దమ్మా మీరు వెళ్ళండి ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోతే ఎలా లోపలికి రండి నాకు వేరే అర్జెంటు పనుంది నేను తర్వాత వస్తాను నా కోసం ఇంత శ్రమ తీసుకుని వచ్చారు ఇంట్లోకి పిలిచి కూడా మర్యాద చేయకుండా ఎలా ఉంటాను రండి నా మాట కాదనకండి నేను మీకు చెల్లెల్లాంటి దాన్ని ఆ అభిమానంతోనైనా లోపలికి రండి అన్నయ్యా బామ్మ పాత ఫోటో ఆల్బమ్స్ ఉన్నాయా ఉంటుందిరా ఎక్కడో పెట్టలో అయితే ఆ ఫోటోల్లో చూడు ఏదో ఒక ఫోటోల్లో ఎక్కడో అక్కడ రఘురామ్ ఉండే ఛాన్స్ ఉంది వాడే మన బంధువు కాదు కదా మన ఇంట్లో ఫంక్షన్లకి వాడెందుకు వస్తాడు ఏమో ఎవరికి తెలుసు మనం ఉన్న సిచ్యువేషన్లో ఏ చిన్న క్లూ కూడా వదలకూడదు సరే చూస్తానుండు కూర్చోండి కాఫీ తీసుకొస్తాను సరే
అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? నాకు సాయం చేసిన ఆయన. నేను గుడికి వెళ్తుంటే దారిలో కళ్ళు తిరిగి పడిపోతే వీళ్ళు కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు బాబు, మనిషికి మనిషి సాయం చేసుకోవడంలో తప్పు లేదు. అవును బాబు, మీ నాన్నగారు కనిపించటం లేదని చెప్పారు, ఏమైనా వివరం తెలిసిందా? లేదండి, అదే ప్రయత్నంలో ఉన్నాను. ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది, అతను దొరికితే మా డాడ్ ఇంటికి వచ్చినట్టే. ఎవరు బాబు అతను? రఘురామ్. ఎవర్రా అతను? అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే వాళ్లే హెల్ప్ చేశారంట బామ్మ. నా కొడుకు కనిపించట్లేదంటే ఇంట్లో మూల కూర్చుని ఏడవచ్చు కదా. ఈ టైంలో ఊర్లో ఎగడం అవసరమా? గుడికి వెళ్ళానత్తయ్య. ఏం అక్కర్లేదు, నా కొడుకు వచ్చే వరకు ఇంట్లోనే ఉండమ్మా చాలు. ఉన్న సమస్యలు సరిపోనట్టు కొత్త సమస్యలు భరించడం మా వల్ల కాదు. లోపలికెళ్ళు. ఇప్పుడు అమ్మ ఏం చేసిందని అలా సీరియస్ అవుతున్నావు? ఈ విషయంలో మాత్రం నువ్వు డాడ్ అస్సలు మారరు. మాలో మార్పు గురించి ఎందుకు గానీ, ఆ ఫోటోలన్నీ చూశాను, మొత్తం మేమే ఉన్నాం గానీ మూడో వ్యక్తి ఎవరు లేడ్రా. ఒక్కొక్క ఆధారం దొరికినట్టే దొరికి దూరం అవుతుంది. ఈ రఘురామ్ ఎవరై ఉంటారు? ఇంత సీక్రెట్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడంటే చాలా డేంజరస్ అనిపిస్తుంది. ఆహా ఏమి రుచి, తినరా మై మరిచి, చాలా రోజులైంది అమచి తిరిచి చూసి. బెస్ట్ చెఫ్ల్లో బెస్ట్ ఎవరంటే ఇంకా చెప్పాలా అమ్మే నండి. ఆహా ఏమి రుచి, తినరా మై మరిచి. అమ్మా మై డియర్, నీ టేస్టీ స్మెల్ చూసి ఎన్ని రోజులైందో. అయితే నేను ఇక్కడే ఉండిపోనా? రోజు నీకు ఇలా నచ్చినవన్నీ చేసి పెడతాను. ఇక్కడ వద్దమ్మా, ఇల్లు బాగాలేదు కదా, వేరే కొత్త ఇల్లు తీసుకున్నాక చెప్తాను, అప్పుడు వచ్చేది. కానీ పెట్టు. అవును మా, ఎక్కడమ్మా? సరస్వతి గారిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడ్రా. అయ్యో ఏమి, ఎందుకురా కంగారు, మెల్లగా తినొచ్చు కదా. అంకుల్ ఎవరితో వెళ్ళారు? సరస్వతి గారా? ఏ సరస్వతి గారు? ఓ నీకు చెప్పలేదు కదా, సరస్వతి గారని ఒక ఆవిడ గుడికి వెళ్తూ నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. నేనే మన ఇంటికి తీసుకొచ్చి కాసేపు కూర్చోబెట్టి మాట్లాడాను. పేరు సరే, ఆవిడ ఎవరు, ఎక్కడుంటారని ఏమైనా అడిగావా? ఆవిడ బాధలో ఉంటే ఇంకేం అడగాలనిపించలేదు. ఆవిడ భర్త కొన్ని రోజుల నుండి కనిపించడం లేదంట. భర్త మీద చాలా ప్రేమ అనుకుంటా. అతని గురించి చెప్తుంటేనే కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఈసారి మనం వేసే అడుగుని కనిపెట్టడం ఎవ్వరి తరం కాదు, కాకూడదు. ఏమైంది శ్రీ? డాడ్ మొబైల్ సిగ్నల్ లాస్ట్ టైం ఎక్కడ ట్రేస్ అయిందో ఫ్రెండ్ని కనుక్కోమని చెప్పాను కదా, ఆ ఫ్రెండ్ కాల్ చేసి లొకేషన్ పంపించాడు.
ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.